మగవని నేను ధైర్యంగా మళ్ళీ చెప్పగలను. అన్ని వేల మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని నువ్వు ట్రాఫికింగ్ వర్డ్ వాడావంటే ఇంతకంటే దిగజారుడు లేదు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, నీ మీద ప్రమాణ సాక్షిగా దైవ సాక్షిగా నీ మీద కోపంతో కాదు, ఇన్ని పొరపాట్లు మళ్ళీ 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 చేస్తున్నావని, మళ్ళీ 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 చేస్తున్నామని. నువ్వు చేసిన చాలా పొరపాట్లు తెలుసా? చిరంజీవి గారికి వాళ్ళకి ఫోన్ చేసి సారీలు కూడా చెప్పాడు నీ తరఫున. తెలియక పొరపాటు అన్నాడు లేండి, ఏ పేరు నానేవాళ్ళతో ఫోన్ చేసి అయ్యో మా వాడు పొరపాటు అన్నాడు సార్ నేను సారీ. అతను హ్యూమన్ బీయింగ్ అంటే, అతను హ్యూమన్ బీయింగ్ అంటే చిరంజీవి. ఎప్పుడు పురుషంగా ఒక బూతు మాట పబ్లిక్లో మాట్లాడాల, సేమ్ జస్ట్ లైక్ జగన్. 24 గంటలు ఉడితిట్టేది రామోజీరావు తిడతాడు, రాధాకృష్ణ గారు తిడతాడు, వీడి సినిమాలో లంజం లేరని ఈ బిఆర్ నాయుడు గారు తిడతాడు. ఆయన గుర్తుపెట్టుకో, వాటి గుర్తుపెట్టుకో అంటావు కదా, కోడలు నాన్న ఇంకొకటి పేరు నాన్ని, ఇది బూతులు మొత్తులు కాదు, గుర్తుపెట్టుకో. బూతుల వల్ల సమాజం పాడైపోదు, బూతు పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది బూతు పని. నన్ను తిట్టావనుకో, పోసా నెర నా కొడక, తప్పులే, నాకు పోయేది ఏం లేదు, కాదయ్యా నేను అలాంటి కాదు చెప్పగలను. కానీ ఆడపిల్లలను పట్టుకొని నువ్వు వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ మానాల గురించి, వాళ్ళ క్యాలిబర్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ కండక్ట్ గురించి ఇట్లా మాట్లాడటం పవన్ కళ్యాణ్ నీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు. నేను నీకు అఫ్కోర్స్ నేనంటే నీకు కోపం ఉందో లేదో నాకు తెలియదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నీతో పాటు ట్రావెల్ చేశాను కాబట్టి, నీ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ నేనే రాశా కాబట్టి గోకులో సీత, ఆ ప్రేమ నాకు ఇంకా ఉంది కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు అనే వాడి నమ్మకు, నిన్ను సీఎం కాదు కదా, నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనివ్వడు. ఇది నాకున్న అనుభవం. నీకున్నది ఏంటంటే కేవలం ఒకటే, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారం జగన్మోహన్ రెడ్డి మీద. పక్కన పెట్టుకో, నువ్వు రాజకీయాలు ఎదగాలంటే పక్కన పెట్టుకో, జనాన్ని ప్రేమిస్తూ పో, నీ బాధలను చెప్పుకుంటూ పో, నీ భవిష్యత్తు చెప్పుకుంటూ పో, నీ ఆశయాలు చెప్పుకుంటూ పో, ఏనాటికైనా నువ్వు రీచ్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. సార్ ఎవడన్నా కేంద్ర నిఘావర్గాలు ఇది చెప్పారు కదా, వాళ్ళు ఏమండి, పాకిస్తాన్ నుంచి 36 మంది టెర్రరిస్టులు బోర్డర్లో దూరాడు అని కేంద్ర నిఘా అంది, దాన్ని పవన్ కళ్యాణ్ చెప్తారా? ఎవడు ప్రధానమంత్రి, ఎవడిది కేంద్రం? నువ్వు కేంద్ర మంత్రివా, కనీసం హోమ్ మినిస్టర్వా, పోనీ ఆంధ్రప్రదేశ్ నీ చేతిలో ఉందా, నువ్వు ముఖ్యమంత్రివా? ఇక్కడ ఇంటెలిజెన్స్ నీకు తెలుసా? వాళ్ళు ఏమన్నా నిజంగా ఉంటే కేంద్రానికి చెప్తారు, ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ చెప్తారు, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇట్లా మీరు పెట్టిన వ్యవస్థ, ఈ ట్రాఫికింగ్ ఏదో ఒడిదుడుకులతో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది, టేక్ కేర్ అంటాడు. వీళ్ళెవ్వరికి చెప్పకుండా కేంద్ర నిఘా వర్గం ఆయన ఇతనికి పవన్ కళ్యాణ్కి చెప్పాడంటే ఇట్ బిలీవబుల్ ఓకే. అంటే కేంద్ర నిఘా వర్గాలు ఏమనుకుని ఉంటాయంటే, నెక్స్ట్ భారత భావి ప్రధాని పవన్ కళ్యాణ్ 24లో అనుకొని ఉంటే చెప్పారులే అనుకోవచ్చు, చెప్పారులే అనుకోవచ్చు. పోనీ చెప్పారు, ఆ పేర్లు చెప్పు, వాళ్ళకి ఉద్యోగం ఉంటుందా? ఇంకా రేపొద్దున నువ్వు నీకు చెప్పాను అనుకో, రేపు నాకు చెప్తాడు పోసానికి, పోసాని అక్కడ మొత్తం 5000 మంది వచ్చారు మొత్తం టెర్రరిస్టులు అన్న నవ్వాడు అనుకో కేంద్ర వాడు. నాకెందుకు చెప్తున్నారు నువ్వు? చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి కదా, చెప్పాల్సింది లోపల హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ప్రధాని ఉన్నాడు కదా, వాళ్ళకైతే మీటింగ్ వేసేది. నాకెందుకు చెప్తా ఉంటాను, నువ్వు వెళ్ళైతే నాకెందుకు చెప్తున్నారా మీరని? నువ్వు స్పష్టమైన పౌరుడు అయితే, నికాసైన పౌరుడు అయితే, ఎవడో వాడు కేంద్రంలో నిఘావాడు నీకు చెబితే నువ్వేమనాలి? అరవో మెంటల్ ఫెలో, నాకు చెబుతా వింటరా? నేను రక్షణ శాఖ మంత్రినా, హోమ్ మినిస్టర్నా, ప్రధానమంత్రినా? కాదు కదా, వాళ్ళ చెప్పుకో అది అనాలి. నువ్వే చెప్పి జనం, అది కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా,
నువ్వులో దాచిపెట్టుకొని కుమిలి 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 తక్కినపోయి మొత్తం చెప్పేశావు. వాలంటీర్సు ఆడవాళ్ళు ట్రాఫికింగ్ డడ్డ వద్దు పవన్ కళ్యాణ్, ఇవి నీకు సూటు కావు. ఎలాంటి ఎవరు సూట్ అవుతాయి చెప్పమంటావా? లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడికి సూట్ అవుతాయి. నీకు సూట్ కావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు కూడా నీ ముఖంలో తెలుస్తుంది. నువ్వు అబద్ధం ఆడితే నీ ముఖంలో తెలుస్తుంది. నువ్వింకా అంత ముదిరిపోలా. అంత ముదిరిపోయి ఉంటే ఇట్లా మాకు దొరకవు. నువ్వు ముదరలా. ఇప్పటికైనా తప్పు తెలుసుకో. ఇప్పటికీ ఎందుకంటే ఏ మోడీ గారే చెప్పారు, నువ్వు ప్రేమించే మోడీ గారు, నేను అధికారంలో ఉన్నా నన్ను పరిశీలించాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి, ఉంటేనే నా తెలివితేటలు నా చురుకుదనం బయటకు వస్తుందని. అట్లా నువ్వు జగన్కి పర్ఫెక్ట్గా ప్రతిపక్షం నాయకుడు కా, ఇవాళగా రేపైనా నీకు అవకాశం వస్తుంది. అందుకని వాడి కోసం వీడి కోసం వాడి కోసం నువ్వే దానికి నువ్వు దానికి వాడుకుంటున్నావంటే ఏది చేపను కొట్టడానికి ఒక సూదికి వానపాము గుత్తారే, ఆ వానపాము నువ్వు వాళ్ళ దృష్టిలో. మా దృష్టిలో ఏంటి? స్టిల్ యు ఆర్ గుడ్ బాయ్. నా దృష్టిలో కూడా నిన్ను వాళ్ళని ఆ వానపాము గుచ్చుతారు చూసావా, అలా వేసి ఒక చేప కోసం అంటే ఒక ఓటు కోసం వాళ్ళలో పడకు. స్థిమితంగా ఆలోచించు. సార్ ఇప్పుడు క్షమాపణ చెప్పేవాడైతే ఆ మాటలు అన్న తర్వాత వ్యాను దిగి లోపలికి వెళ్ళిన తర్వాతే అతను రిపెంట్ అవ్వాలి. అవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఇది అతని మాటలు కావు. అతని మాటలు అయ్యి ఉంటే వెంటనే చెప్పేవాడు, సారీ నోరు జారింది అని చెప్పేవాడు. ఈ మాటలన్నీ చంద్రబాబు దగ్గర నుంచో ఏ రామోజీ దగ్గర నుంచో ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న రాధాకృష్ణ లాంటి వాడి దగ్గర నుంచో వచ్చినాయి తప్ప అతను ఇలా మాట్లాడే మనిషి కూడా కాదు. ఫ్రాంక్లీ ఐఎమ్ టెలింగ్, ఇతను ఎప్పుడు ఎందుకంటే ఎప్పుడు అతను బాధపడుతుంటాడు, మా ఇంట్లో తిట్టారు, మా ఆడని తిట్టారు, మా అమ్మని తిట్టారు, రా ఖబర్దార్ లోకేష్ అని ఎన్నో అన్నాడు. అంత సఫర్ అయ్యేవాడు పక్క ఆడవాళ్ళని సఫర్ చేయడు ఆ నమ్మకం నాకుంది. అది ఇతని మాటలు కాదు, ఇప్పటికీ నమ్ముతున్నా. యు ఆర్ గుడ్. నువ్వు ఈ ట్రాప్లో పడి అందరికీ దూరం అయిపోతున్నావు. మనిషి అన్న వాడికి దూరం అయిపోయావో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. బట్ ఓన్లీ ఐ కెన్ సే అన్నా థ్యాంక్ యూ.